అలాగే అనిల్ బ్రదర్ ఆయన చాలా క్షణం నుంచి ఎందా శేష్ గారు చెప్తున్నారు ఆయన టాలెంట్ గురించి మంచిగానే చెప్పారు టాలెంట్ గురించి సో ఆయన ఎందుకంటే ఒక ఫ్రాంచైజ్ని క్రియేట్ చేయడం ఒక సినిమా హిట్ అవ్వడం అనేది చాలా ఈజీయే బట్ ఒక ఫ్రాంచైజ్ క్రియేట్ చేయడం అనేది కష్టం మీరు తెలుసో తెలియకో మీరు ఒక ఫ్రాంచైజ్ క్రియేట్ చేశారు సో ఇందులో ఇక త్రీ ఫోర్ ఇలాగా ఎన్నో పార్ట్స్ వస్తూ అందరిని అలరించాలని కోరుకుంటున్నాను అలాగే ఇందులో ఇంకా చాలామంది ప్రతిభావంతులైన నటులు ఉన్నారు ఫస్ట్ పార్ట్లో మన అలరించిన బాలాదిత్య గారు చిత్రం సీని గారు సో ఈ సెకండ్ పార్ట్లో అని నేను యాంక్షస్గా చూస్తున్నానండి అలాగే సాహితి అలాగే అక్షిత వీళ్ళ గురించి చెప్తున్నారు అందరూ చాలా మంచి క్యారెక్టర్ ఉన్నాయి మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని గారు ఆయన చాలా తక్కువ టైంలోనే కంపోజ్ చేశారని మ్యూజిక్ ఇప్పుడు మ్యూజిక్ అలాగే ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి చాలా అవసరం ఉందండి సో మీరు ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్గా ఎదగాలని కోరుకుంటున్నాను అలాగే డిఓపి రమేష్ రమేష్ గారికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు అలాగే ఈ సినిమాని ఈ ప్రమోషన్ని ఇంత ఎత్తుకు తీసుకెళ్ళారంటే ఒక అభిరుచి ఉన్న నా స్నేహితుడు వంశీ నందిపాటి ఎందుకంటే తనకి సినిమాలంటే మంచి సినిమాలంటే వాళ్ళకి గుడివాడలో చాలా థియేటర్స్ ఉన్నాయి గుడివాడలో సగం థియేటర్స్ మొత్తం ఇయే కదా మొత్తం థియేటర్స్ ఆడలే ఒకటో రెండో తప్పించి మొత్తం థియేటర్స్ ఆడలే సో ఆయన ఒక ఎగ్జిబిటర్గా డిస్ట్రిబ్యూటర్గా త్వరలో ఆయన ఒక పెద్ద సినిమాకి ప్రొడ్యూసర్గా కూడా చేయబోతున్నారు సో ఆయన ప్యాషన్ అనేది చాలా కనిపిస్తుంది సో అలాగే గౌరీకృష్ణ గారు మీకు ఈ సినిమాతో మాకు వందే వచ్చినండి మీకు రెండు వందలు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఇక బ్లాక్ మ్యాజిక్ గురించి అంద అందరి గురించి చెప్పే కాబట్టి ఇక బ్లాక్ మ్యాజిక్ గురించి చెప్పాలి చెప్పాలంటే నాకు చిన్నప్పుడు బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోవాలని చాలా కోరిక ఉండేదండి అప్పుడు ఆ వశీకరణం అది ఎందుకంటే మనకు టాలెంట్గా అమ్మాయిలు పడేయాలంటే మనకు టాలెంట్ తక్కువ కాబట్టి కొద్దిగా ఉన్నా కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్తో ఈ వసీకరణ బట్ అప్పుడు నాకు మంచి గురువు దొరకలేదు సో దానివల్ల మిస్ అయ్యాను ఇప్పటికీ ఒక మంచి గురువు ఉంటే అలాంటి విద్యలు సాధన చేయాలనే బలీయమైన కోరిక నాలో ఉంది సో అండ్ ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్ అంటే అదొక మన వంటింట్లో దొరికే నిమ్మకాయలు ఉల్లిపాయలు ముగ్గు బొగ్గు ఇలాంటి సాధారణ వస్తువులతో చేసే అసాధారణ ప్రక్రియని ఈ మధ్య తెలిసింది సో అందుకని నాకు కూడా ఆ మ్యాజిక్ ఏదో నేర్చుకోవాలనిపిస్తుంది థ్యాంక్ యూ